హెచ్ఎండి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్ బీబీ నగర్ ఇన్ హైదరాబాద్. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం సర్కార్ కు డెడ్ లైన్ విధిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు వెంటనే ఆ మాట నిలబెట్టుకోవాలని, ఇప్పటికే 3.5 ఏళ్ల కాలం గడిచిందని, కాపులను మీరు మర్చిపోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాపులైతే ఓట్లతో ఉభయ గోదావరి జిల్లాలో కంచుకోటగా టీడీపీ అయిందని భావిస్తున్నారో ఆ జిల్లాలు తమకు అనుకూలంగా ఉండవని ఫైర్ అవుతున్నారు కాపు నాయకులు. తాజాగా ఆయన తెలుగుదేశం సర్కార్ కు మరో డెడ్ లైన్ విధించారు. తనను పాదయాత్ర చేయకుండా ఇంట్లో నిర్బంధిస్తున్నారని, ఎక్కడికక్కడ కాపులను అనగదొక్కుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన చెందారు. డిసెంబర్ 6వ తేదీలోపు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ రోజు ప్రకటించే ఆఖరి పోరాటానికి ప్రతి కాపు కుటుంబం రోడ్డెక్కేందుకు సిద్ధమవ్వాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదే ప్రభుత్వానికి చివరి హెచ్చరిక అంటూ ముద్రగడ తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న కాపు వన సమారాధనల్లో ఆయన పాల్గొంటున్నారు. కాపులకు తెలుగుదేశం సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని, కాపులందరూ ఐక్యతగా పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాలని ఆయన తెలిపారు. త్వరలో తీసుకునే నిర్ణయానికి కాపులందరూ కష్టించి కృషి చేయాలని, వెన్నుగా నిలవాలని ఆయన కోరారు. మొత్తానికి డిసెంబర్ 6వ తేదీన కాపు ఉద్యమ నేత తీసుకునే నిర్ణయం ఏమిటా అని సర్వత్రా ఏపీలో చర్చకు దారితీస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.